अस्सलाम वालेकुम वरहमतुल्लाह बरकात। औज़ु बिल्लाहि मिनश शैतान रजीम। बिस्मिल्लाहिर रहमान रहीम। अल्लाह सुब्हान तआला ఒక ముస్లిం పై ఇంకొక ముస్లింకి ఒక ముస్లిం పై ఇంకొక ముస్లింకి కొన్ని హక్కులు పెట్టారు। ఉదాహరణకి సలాం చెప్తే అత్యుత్తమ పద్ధతిలో అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాత్ అంటే వాలైకుమ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాత్ అని చెప్పుకోవటం, మరియు తుమ్మితే అల్హమ్దులిల్లాహ్ అంటే దానికి సమాధానం చెప్పటం, ఎవరైనా అనారోగ్యంలో ఉంటే వెళ్ళి కలవటం, అదేవిధంగా ఎవరైనా చనిపోతే వెళ్ళి వారిని ఆ యొక్క కరణంలో జనాజాలో పాల్గొనడం, ఇలా ఇంకా అనేక హక్కులు ఉన్నాయి। ఎవరైనా తప్పు చేస్తుంటే వాటిని ఆపటం, మరియు ఇంకా అనేక హక్కులు ఉన్నాయి। ఎవరికైనా పెళ్లి కాకపోతే వెళ్ళి వాళ్ళకి పెళ్లి చేయడం కోసం సహాయం చేయడం, ఇంకా అనేక హక్కులు ఉన్నాయి। వీటిల్లో ఈరోజు మనం చెప్పుకునే హదీస్ ఏమిటంటే జనాజా నమాజ్, మరియు వారిని ఖననం చేసే వారికి వారితో ఉంటే గనక ఒక జనాజా నమాజ్లో పాల్గొంటే ఒక కిరాత్ పుణ్యమని, మరియు వారిని ఖననం చేసే వారికి కూడా వారితో ఉంటే రెండు కీరాతల పుణ్యం లభిస్తుంది అని, మరి మమసస్లం గారిని రెండు కీరాతలు అంటే అసలు కీరాత్ అంటే ఏమిటి అని అంటే రెండు కీరాతలు అంటే మరి రెండు పర్వతాలు, ఒక పెద్ద పర్వతాలు, రెండు పెద్ద పర్వతాలను అంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త మమసస్లం గారు చెప్పారు అని మరి ఇక్కడ అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు। ఎవరైతే జనాజా ఎవరిదైనా కావచ్చు, జనాజా ఆ జనాజాలో వెంట ఉండి మరియు ఆ జనాజా నమాజ్ చదివి దాని తర్వాత వారి యొక్క ఖననమైన తర్వాత అయ్యేంత వరకు కూడా వారితో ఉంటే అంత పుణ్యం లభిస్తుందని మనకి ఇక్కడ ప్రవక్త మహమ్మద్ హసన్ గారు చెప్తూ ఉన్నారు। ఈరోజు మనం మస్జిదులలో చూస్తూ ఉన్నాం చాలామంది రోడ్డు మీద కూడా మరి అనేక మంది వారి యొక్క మౌతిని తీసుకొని పోతూ ఉంటారు, సమాధుల వారి యొక్క బాడీలు తీసుకెళ్తూ ఉంటారు, చూస్తూ ఉన్నాం మనం బిజినెస్లో జాబుల్లో వ్యాపారాల్లో ఉంటూ ఉంటాం। కానీ ఒక ముస్లింకి ఇంకొక ముస్లిం పైన అల్లా హక్కు పెట్టాడు, వారు ఎవరైనా కావచ్చు, కానీ ఇది కూడా అల్లా ఇచ్చిన ఎట్లాగైతే నమాజ్ చేయండి, ఉపాసం ఉండండి, జకాత్ ఇవ్వండి, హజ్ చేయండి, ఉమ్రా చేయండి, ఇట్లా అల్లా సుబ్హానహు ఎలా అయితే ఆ హక్కులు పెట్టాడో అలా జీవన పద్ధతులు ఆరాధన పద్ధతుల్లో కూడా హక్కులు ఉన్నాయి, వాటిల్లో కూడా ఆరాధన పద్ధతులు ఉన్నాయి। వాటిల్లో ఇలా సలాం చెప్పడం కానీ, ఇలా బంధువులని కలవటం కానీ, ఇలా మరి ఇలా తుమ్మితే జవాబు చెప్పడం కానీ, ఇలా చనిపోతే జనాజా నమాజ్ చేయడం కానీ, వారు ఖననం చేసేదాకా వారితో కూడా ఉండి రావటం కానీ, వారికి మనతోటి ఇంకా వీలైతే ఏదైనా సహాయం చేయడం, ఇది కూడా ప్రతి ఒక్కటి ఆరాధనలో భాగమే అని, నమాజ్ ఒక్కటే ఆరాధన కాదు, ఇవన్నీ ఆరాధనలో భాగాలే, మనం చేసే ప్రతి జీవన పద్ధతి ఆరాధనలో భాగాలే, కానీ నమాజ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన పద్ధతి, ఖురాన్ చదవడం ఆరాధన పద్ధతి, ఉపాసం ఉండడం ఆరాధన పద్ధతి, హజ్ చేయడం ఉమ్రా చేయడం ఆరాధన పద్ధతి, అలానే మనం అల్లా చెప్పినట్టు జీవించడం కూడా ఆరాధన పద్ధతి, అల్లా ఎలా జీవించవద్దన్నాడో వాడు దాన్ని ఒప్పుకొని జీవించడం కూడా ఆరాధన పద్ధతి, ఏది హలాల్ అన్నాడో దాన్ని హలాల్గా ఒప్పుకోవాలి, ఏది హరామ్ అన్నాడో దాన్ని హరామ్గానే ఒప్పుకోవాలి, ఏది షిర్క్ అన్నాడో ఏది బిదత్ అన్నాడో దాన్ని ఆ విధంగా ఒప్పుకొని, అలానే వాటిని ఒప్పుకున్న తర్వాత ఒప్పుకొని చదివి వదిలేయటం కాకుండా వాటిని ఆచరించాలి, మరి ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలు, అలానే జనాజా నమాజ్లో కానీ మరి వారి యొక్క కరణమయ్యేంత వరకు కూడా వారితో ఉంటే ఇట్లా రెండు కీరాతులు అని ఎంత అని అంటే ఆ రెండు పెద్ద పర్వతాలకు సమానం, అంటే అంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త మహమ్మద్ సల్లం గారు చెప్పారని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తున్నారు। ఇది రెండు హదీసులు, బుఖారీ హదీస్ గ్రంథంలో 1325 హదీస్ నుంచి, మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో 945 హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది। అల్లా సుబ్హానహు తాలా మనందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించుగాక। అల్లా మా యొక్క కుటుంబాలలో మరియు మీ యొక్క దాసులలో ఎవరైతే మరణించి ఉన్నారో వారందరికీ కూడా మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, ఎవరైతే వారు బ్రతికి ఉండగా చేసిన నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజుమ్రాలు, దాన ధర్మాలు, వారు చేసిన కార్యాలను అన్నింటినీ స్వీకరించండి వల్ల, వారు చేసిన తప్పులను క్షమించండి వల్ల, మిగిలి ఉన్న వారి కుటుంబ సభ్యులకి కావలసిన జీవన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని కూడా ఇవ్వండి వల్ల, అలా మరి ఎవరైతే నీ యొక్క దాసులు మరణించారో వారిని సమాధి శిక్షల నుంచి కాపాడండి వల్ల, వారిని నంకిరి ముక్కర్ల యొక్క ప్రశ్నల నుంచి వారిని రక్షించండి వల్ల, వారికి ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలు ఆసాన్ చేయండి వల్ల, సులభతరం చేయండి వల్ల, అదేవిధంగా వాళ్ళకి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా వారిని రక్షించండి వల్ల, నరకంలో ఉన్నటువంటి శిక్షల నుంచి వారిని కాపాడండి వల్ల, అదేవిధంగా మమ్మల్ని కూడా కాపాడండి వల్ల, మా అందరికీ కూడా వల్ల ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజుజ్ మాజుజుల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, ఆరాం నుంచి, మరి వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మా అందరికీ సమాధి శిక్షల నుంచి కాపాడడం వల్ల, అల్లా
ప్రళయ దినం రోజు మమ్మల్ని రక్షించిన వల్ల, నరకం నుంచి మమ్మల్ని అందరినీ కాపాడిన వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించిన వల్ల, మీరు ఏవైతే బాధ్యతలు మాపైన పెట్టారో వాటిని నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించడం వల్ల, మమ్మ సృష్టం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల, మా అందరి యొక్క పాపాలని క్షమించి మా అందరికి సద్బుద్ధిని ప్రసాదించి మా అందరి యొక్క దువాలు స్వీకరించడం వల్ల, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఆమీన్.